హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ కిచెన్. ఈరోజు వీడియోలో మనం పాకం లేకుండా, బియ్యం నానబెట్టని అవసరం లేకుండా టేస్టీ అరిసెలని ఎలా తయారు చేయాలో చూద్దామండి. జనరల్గా అరిసెలు చేయాలంటే పాకం సరిగ్గా వస్తుందో లేదో అన్న డౌట్ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా చాలా ఈజీగా ఈ అరిసెల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ అరిసెల్ని ఎలా తయారు చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీలో మనం అన్నీ కూడా ఒకే కప్పుతో కొలతల్ని తీసుకోవాలండి. ముందు ఒక అరకప్పు గోధుమ పిండిని వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఆ తర్వాత అందులోనే అరకప్పు పొడి బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి. అంటే మనం జనరల్గా స్నాక్స్ చేసుకుంటాం కదా, ఆ బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని, మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమిని తీసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం ఈ విధంగా కరిగిపోయాక మనం దీన్ని వడకట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నె మీద స్ట్రైనర్ని పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళన్నింటినీ కూడా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని తిరిగి ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేడి చేసుకున్నాక ఇందులో 2 స్పూన్ల నువ్వులని వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నువ్వులు వేయడం వల్ల అరిసెలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నెయ్యి వేస్తే కూడా అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ రెసిపీలో మనకి పాకం లాంటిది ఏమీ అవసరం లేదండి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత బెల్లం పాకం ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మరో 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరో 2-3 నిమిషాల తర్వాత పాకం తీసి చెక్ చేసినప్పుడు ఈ విధంగా వేళ్ళు బాగా స్టిక్కీగా ఉన్నట్టయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి బియ్యం పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వేస్తే ఉండకట్టినట్టుగా అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండంతా వేశాక ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందండి. ఈ విధంగా గట్టిపడినప్పుడు మనకి పిండి రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా కూడా చల్లారకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత లోతుగా ఉండే గరిటని కానీ స్పూన్ని కానీ తీసుకొని దానితో ఈ విధంగా పిండిని తీసుకొని మనం అరిసెల కోసం ఉండలని తయారు చేసుకున్నట్టయితే అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి. ఇలా స్పూన్తోటే అవసరం లేదండి, మీరు కావాలంటే డైరెక్ట్గా చేయితో కూడా తీసుకొని ఉండలని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగే ఉండల్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక మనం అరిసెలని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యేలోగా మనం అరిసెలని ప్రెస్ చేసుకుందాం. ముందు ఒక ఆయిల్ కవర్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని 1 అర స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని మరొకసారి సాఫ్ట్గా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం నార్మల్గా రెగ్యులర్ అరిసెలకి ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అదే విధంగా మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే ఈలోగా ఆయిల్ కూడా వేడైపోయి ఉంటుంది కాబట్టి దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే దీన్ని వెంటనే ఫ్లిప్ చేయకూడదండి. అది కొంచెం ఫ్రై అవుతూ నురగలాగా వచ్చి పైకి తేలుతున్నప్పుడు గరిటెతో దీన్ని మరోవైపుకి ఫ్లిప్ చేయాలి. వెంటనే చేసినట్టయితే అరిసె విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి నిదానంగా దీన్ని మరోవైపుకి కూడా ఫ్లిప్ చేసుకోవాలి. అరిసెలు ఇలా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం రెగ్యులర్గా చేసే అరిసెల్లాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చాక ఒక గరిటెతో అరిసెని తీసుకొని మరో గరిటెతో దాని మీద ఉన్న ఆయిల్ అంతా పోయే వరకు ప్రెస్ చేసుకోవాలండి. చల్లారిపోతే ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకొని అరిసెలు అంత టేస్టీగా ఉండవు. ఆ తర్వాత వీటిని చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దలని కూడా అరిసెల్లాగా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం రెగ్యులర్గా చేసుకునే అరిసెలు అయితే అవి సరిగ్గా వస్తాయో లేవో అన్న డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కానీ ఈ రెసిపీలో అలాంటి డౌట్ ఏమీ అవసరం లేదు. మీరు ఈసారి ఈ కొలతలతో అరిసెలు చేసి ట్రై చేయండి. టేస్ట్లో మాత్రం పాకం అరిసెలకి ఏమాత్రం తీసిపోకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాగే మనం అన్ని అరిసెలని కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. నోరూరించే అరిసెలు రెడీ అయిపోయినట్టే. అలాగే ఇక్కడ చూడడానికి బాగుండడం కోసం నేను కొద్దిగా నువ్వులని చల్లుతున్నానండి. ఇవి ఆప్షనల్ మాత్రమే. చూడండి ఇవి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో. చూస్తుంటే పాకమరిసెల్లాగే ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.